Hi friends, welcome to Amma Natural Vlogs. Nen me Usha. Ee roju man channel lo cooking videos gaani tips gaani emi share cheyaledandi. Vlog aithe share cheskovalanukuntunnanu. Aithe vlog share chese mundu chinna request andi. Channel ni first time evarain chustunnatlayite please subscribe cheskondi. Alage video nachinatlayite tappakunda like cheyandi. Inga late cheyakunda mana video ni aithe ippudu start chesedam. Aithe nenu ee roju video lo oka manchi place aithe meeku chupinchalanukuntunnanandi. Last few days back nenu oka video aithe share chesanu Araku ghat road alage Araku valley chupistanu cheppi aa video lo nenu sagam varike chupichanandi ante Borra caves tho video aithe nenu end chesanu endukante video anedi length ekkuvaipothundi kabatti aa migitha remaining part edaithe undo danni ee roju aithe meeku chupichalanukuntunnanu ikkada meeru chustunnadi Araku valley anamata Araku ghat road lo aithe velthunnam manu ippudu అయితే ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి అండ్ అలాగే అరకు వ్యాలీ అయితే చాలా బాగుందండి మేము మార్నింగ్ 6:30కి అయితే ఇంట్లోంచి స్టార్ట్ అయ్యాము అండ్ బొర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 9:30 అయితే అయ్యిందనమాట 9:30 తర్వాత మేము బొర్రా కేవ్స్ చూసుకుని రిటర్న్ అయ్యేటప్పటికి మాకు టైం వచ్చి 11:30 అయితే అయ్యింది అండ్ మనకి ఇక్కడ అరకు వ్యాలీ ఏదైతే ఉందో ఈ అరకు చాలా బాగుంటుందండి ప్లేస్ అయితేని నవంబర్లో అయితే మేము వెళ్ళా ఉన్నాం కదా కానీ ఇప్పుడు జనవరి అలాగే ఫిబ్రవరి వరకు కూడా ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి సంక్రాంతి హాలిడేస్ అయితే వస్తున్నాయి కదా ఈ హాలిడేస్లో కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళండి తప్పకుండా ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది బొర్రా కేవ్స్ లోపల అన్నమాట కేవ్స్ అయితే చాలా బాగున్నాయండి నేను లాస్ట్ వీడియోలో కేవ్స్ మొత్తం కూడా ఎలా ఉన్నది అని చూపించాను తప్పకుండా ఒకసారి వీడియో అయితే చూడండి మీకు కంపల్సరీ నచ్చి తీరుతుంది అండ్ ఇక్కడ కేవ్స్ చూసేటప్పటికి మాకు టైం వచ్చి 11:30 అయితే అయ్యిందనమాట కేవ్స్ చూసిన తర్వాత బయటకు వచ్చాక ఇక్కడ మనకి బొంగులో చికెన్ అంట చికెన్ అయితే చాలా బాగుంటుందంటండి నేనైతే తిన్ను ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి మా పాప అలాగే మా వారు అయితే తిన్నారు తర్వాత చికెన్ తిన్న తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యామండి ఇప్పుడు మీరు చూస్తుంది అరకు ఘాట్ రోడ్లో అయితే అనమాట అండ్ ఇక్కడ ఈ అరకు ఘాట్ రోడ్డు మనకి బొర్రా కేవ్స్ నుంచి అరకు వ్యాలీ వెళ్ళడానికి 30 కిలోమీటర్స్ అయితే ఉందండి 30 కిలోమీటర్స్ మాకు వెళ్ళడానికి మాత్రం 1.5 అవర్ అయితే పట్టింది ఎందుకంటే ఘాట్ రోడ్డు కొంచెం టర్నింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ డ్రైవింగ్ కొత్తగా ఉన్న వాళ్ళకైతే మాత్రం అంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మేము ఒక 2 ప్లేసెస్లో అయితే ఆగాము మధ్యలో మనకి వ్యూ పాయింట్స్ ఉంటాయండి వ్యూ పాయింట్స్ దగ్గర ఆగి మనం పిక్స్ అయితే తీసుకోవచ్చు అన్నమాట నిజంగా ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే వదిలిపెట్టి అసలు రాబుద్ది కాలేదు అండ్ అలాగే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు మాత్రం ఈ రూట్లో వెళ్ళడం కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాను మా వారికి అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందండి డ్రైవింగ్లోని చాలా సంవత్సరాల నుంచి కార్ అయితే డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి అంత రిస్క్ అయితే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే పిన్ బ్యాండ్స్ అని కొన్ని ఉంటాయన్నమాట ఆ టర్నింగ్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఎదురుగా కూడా మనకి వెహికల్స్ అనేవి వస్తూనే ఉంటాయి అయితే ఎవరైనా అరకు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అక్కడ ఉండేలాగా అంటే మనకి రిసార్ట్స్లో రూమ్స్ అయితే ఉంటాయండి కంపల్సరీ అక్కడ కనీసం ఒక్కరోజైనా సరే ఉండేలాగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి మాకు అరకు దగ్గరే కాబట్టి మేము ఈవినింగ్ కల్లా వచ్చేసాము అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక ప్లేస్లో అయితే ఆగామన్నమాట అసలు నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి చూసారు కదా వాటర్ ఫాల్స్ పైనుంచి చూస్తుంటే మనకి నా కెమెరాలో సరిగ్గా అంతగా రికార్డ్ అవ్వలేదు కానీ బయట నుంచి చూస్తే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుందండి ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నామండి కొన్ని పిక్స్ తీసిన తర్వాత మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యాము కొంచెం సేఫ్ వెయిట్ చేసి ప్లేస్ అయితే చూసారు కదా ఎంత సూపర్గా ఉందో మన ఆంధ్రాలో ఆంధ్ర ఊటీ అని చెప్పచ్చు అరకుని ఈరోజు నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదండి నాకు ఇంకా జలుబు అలాగే దగ్గు పూర్తిగా తగ్గలేదు అందుకే లైట్గా బొంగురుగా అయితే వస్తుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి వాయిస్కి అండ్ తర్వాత మేము ఇక్కడ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యామన్నమాట అండ్ తర్వాత మేము వెళ్ళిన రోజు లైట్గా వర్షం అయితే పడుతుందండి వర్షం పడడం వల్ల క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది లైట్గా తుప్పరే పడుతుంది మరీ పెద్ద భారీ వర్షం అయితే కాదు అయితే ఎండ అసలు లేకపోవడం వల్ల క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అలాగే చుట్టుపక్కల చూస్తుంటే మనకి మొత్తం అంతా కూడా పొగ మంచుతోనే కప్పేసిందనమాట బయట వాతావరణం అంతా కూడాని అసలు ఎక్కడ కూడా ఎండ అయితే అసలు లేదండి
లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడి నుంచి నేను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే పెడతానండి, అవసరమైన చోట వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను, చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ ఉందండి, ఇక్కడ కూడా ఆగాం మేము. లొకేషన్ అయితే సూపర్గా ఉందండి, నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. అయితే మేము ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా టైం వచ్చి ఆఫ్టర్నూన్ 1:30 అయితే అయ్యిందనమాట. చాలామంది ఇక్కడైతే ఆగారండి, పిక్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మాకు టైం వచ్చి 1:30 అయితే అయ్యిందని చెప్పాను కదా, కాకపోతే ఇక్కడ వర్షం పడడం వల్ల మొత్తం అంతా కూడా మొత్తం మంచుతోనే కప్పేసిందండి, ఫుల్గా చల్ల అయితే వేస్తుందనమాట. అండ్ లొకేషన్ అయితే చూసారు కదా చాలా బాగుందండి. కెమెరాలో సరిగా రికార్డ్ అవ్వట్లేదు కానీ వర్షన్లో ఈ వ్యాలీ అనేది చాలా బాగుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అరకు వ్యాలీ అనమాట. అయితే ఒక్కసారైనా సరే అరకు వ్యాలీ అలాగే అరకు ఘాట్ రోడ్లో కంపల్సరీ మనం ట్రావెల్ చేయాలి.
అయితే మేము 3:30 వరకు అరకులో అయితే టైం అనేది స్పెండ్ చేసామండి. మంచి మంచి ప్లేసెస్ అలాగే లొకేషన్స్ అయితే చూసాము. 3:30 తర్వాత మేము తిరిగి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే ఘాట్ రోడ్లో నైట్ టైం కొంచెం చీకటి పడ్డాక మనం కిందకి దిగడం అనేది కొంచెం కష్టం అంట, చాలామంది దగ్గర నేను విన్నాను. కాబట్టి మా వారు ఇంకా 3:30కి అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. కాకపోతే అరకులో మనకి చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి. మాకు టైం అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల మొత్తం అన్నీ కూడా మేము కవర్ చేయలేకపోయాము. అరకులో కంపల్సరీ కాఫీ తోటలు, ఇంకా మ్యూజియం, ఇంకా చాలా అయితే ఉంటాయంట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ అవి కూడా చూడాలని అనుకుంటున్నాం మేము. అండ్ తర్వాత మేము 3:30కి స్టార్ట్ అయిన తర్వాత రిటర్న్ ఇంటికి రావడానికి 7 అయితే అయిందనమాట. ఎందుకంటే మనకి ఘాట్ రోడ్లో మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్ అయితే అయింది, దానివల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ అలాగే ఎవరైనా సరే రిటర్న్ రావాలనుకున్న వాళ్ళు చీకటి పడకుండానే వచ్చేసేయండి. ఎందుకంటే ఘాట్ రోడ్లో కొంచెం నైట్ టైము ట్రావెల్ చేయడం చాలా రిస్క్తో కూడిన పని అనమాట. అండ్ తర్వాత ఎస్కోట్ వరకు మనం వచ్చేస్తే సరిపోతుందండి. ఎస్కోట్ తర్వాత మనకి ఇంకా మామూలుగానే ఉంటుంది రూట్ అయితేని, ఘాట్ రోడ్ అయితే ఏమి ఉండదు. అండ్ అరకులో అయితే నాకు ప్లేసెస్ అయితే చాలా బాగా నచ్చాయండి. ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ అయితే వస్తున్నాయి కదా, ఈ హాలిడేస్లో కంపల్సరీ మేము మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను మిగతా ప్లేసెస్ కూడా షూట్ చేసి మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఎవరైనా సరే అరకు చూడకపోతే కంపల్సరీ ఈ ప్లేస్ అయితే చూడండి. మన ఆంధ్రాలో ఆంధ్ర ఊటీ అని చెప్పొచ్చు అనమాట అరకుని. అండ్ ఈ ప్లేసు అలాగే ఈ లొకేషన్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అన్నట్టు మర్చిపోయానండి చెప్పడం, ఇక్కడ మనకి ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు సైడ్ కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి పట్టు తేనె అనేది దొరుకుతుంది, మంచి ప్యూర్ తేనె అయితే దొరుకుతుంది అనమాట. అండ్ అలాగే మనకి ఆయిల్ బాటిల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. వనమూలికలతో కూడిన ఆయిల్ బాటిల్స్ అయితే అమ్ముతారు. ఆయిల్ లేదు కానీ వనమూలికలు అయితే ఉన్నాయి. నేను చాలా అయితే పర్చేజ్ చేశాను. మనకి ప్యూర్ అయితే దొరుకుతాయంట ఈ ఘాట్ రోడ్లో స్టాల్స్లోని. కొన్ని ఐటమ్స్ అయితే మేము తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మేము తిరిగి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో కానీ లేదంటే మంచి బ్లాగ్తో కానీ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.